రేపైనా తప్పకుండా తెలుస్తుంది. ఎక్కడికి పోతారు? మొన్న మన విమానం కూలే చోట పరిశీలించక టైం బాంబులో ఒక భాగం దొరికింది. పోలీస్ కమిషనర్ గారు తమ బంధువులు పారాచుట్టులో దిగిన వాళ్ళను కూడా చూశామని చెప్పారు. ఆ ఆధారాలను బట్టి మనం ఇక్కడ పరిశీలించగా మనకి ఈ జుట్టు హెయిర్ క్లిప్ దొరికాయి. దీన్ని బట్టి ఆలోచిస్తే ఆ గొడుగుల్లో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆడదై ఉండాలి. ఏమంటారు? అంతేగా, పోలీస్ కమిషనర్ గారి ఇంట్లో జరిగిన హత్యలకు వీళ్లకు ఏదో సంబంధం ఉండవచ్చు. ఆ విషయం తేలాలి అంటే ముందు కరుణకు స్పృహ రావాలి. అంతవరకు మనం పొంచి ఉండాలి. ఇప్పుడు నన్ను కడితే పాపం ఎదురైనట్టు అయింది. ఏమండి, నా మాట విని మీరు ఉద్యోగం మానేయండి. దచ్చుకుంటే బలసాగు తినచ్చు. చాలేదు, ఒకటే స్వద. అది కాదండి, ఎవరో మన మీద కన్నేసి కూర్చున్నారు. వాళ్ళు ఇవ్వాలకపోతే రేపైనా మన్ను కూడా పొట్టని పెట్టుకుంటారు. ఇంటికి వస్తే ఒక క్షణం ప్రశాంతంగా ఉండదు. చిచ్చి, ఓటికుండలా వాగుతున్నానంటారు. అంతేనండి, అనుభవిస్తే కానీ తెలిసిరాదు. వీరు ఖాన్ బహదూర్ మహమ్మద్ కరీం అబ్దుల్లా ఖాన్ గారని. అస్సలాము అలైకుం. రామ్ రామ్. వీరు కుటుంబంతో మక్కా పెడుతున్నారు. ఈ వస్తువులకి తీసుకుని 10,000 అంకియే. ఒక్కసారి
ఒక్కసారి చూడవే పిల్ల ఒక్కసారి చూడమే ఒక్కసారి చూసావంటే జిల్లు జిల్లైపోతానే మనసిచ్చానే పరాయి వాడంటావా పడిగాపులు పడుతూ ఉంటే చెలగాటలాడేవా ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాలయ్యా ఎన్నిసార్లు చెప్పాలి ఎవరైనా చూశారంటే ఏటనుకుంటారయ్యా తనవాడు తత్తర పడితే తలుపిట్లా ముయ్యొచ్చా చిన్నవాడి తీయని గుండె గాయాలు చేయొచ్చా ఒక్కసారి ఒక్కసారి చూడవే పిల్ల ఒక్కసారి చూడమ్మీ ఒకసారి చూసావంటే జిలు జిల్లైపోతానే వన్నెలు ఉంటే ముత్తాబు ఎందుకమ్మీ సరే గాని ఎంతసేపు సరే గాని ఎంతసేపు ఒక్కసారి నవ్వాలమ్మీ ఒక్కసారి నవ్వాలి మొక నవ్వు నవ్వంటే జిలు జిల్లైపోతాను ఎన్నిసార్లు చెప్పాలయ్యా ఎన్నిసార్లు చెప్పాలి ఎవరైనా చూశారంటే ఏటనుకుంటారయ్యా అమ్మా అమ్మాయి ఎప్పుడు ఆ తర్వాత ఏమైందమ్మా నీలోసుకుంటుండే ఏది దెయ్యమే నాను ఇంకా తొడేనా అన్నదియ్యా ఆ పడంగా కూకోబెట్టి ఈ దుప్పటి తీసి నెత్తి మీద వేసి గట్టిగా పట్టుకొని పీక పిసుకేస్తుంటే నాను ఏటమ్మా వెళ్ళిపోనారా వెళ్ళిపోలేదయ్యా అసలు అమ్మా నువ్వు పోలీసు పోల ఇల్లు అంటే తెలియ వచ్చేదే కాదు ఈ మాట రాని మక్కలేరా కూడా వేస్తాను పుల్లుగుంటే రానే రాదయ్యా ఎసరట్టు పడపట్టు పెసరట్లు అల్లం ముక్కలు ఉల్లిపాయలు ఆత్మారావుడు గిజగిజలు ఆడిపోతున్నాడు అడిగి తీసుకొస్తా నాయన అంత తొందర ఎందుకు పొరపాటైంది బాబు పర్వాలేదు ఇలా నకసిగా పరిగెత్తు మంట బాబు అబ్బా బాబు పంపిణీ నన్ను ఆయన చేస్తారా అనుకో ఆ పై వరుసలో మూడవది దాడి ఇలా తీసుకురా
మందస్వామి